लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरंगधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे नरक चतुर्दशि दीपावली पर्वदिना जो पड़गनी असल नरक चतुर्दशि दीपावली पंडगे नरक चतुर्दशि दीपावली सदर्भंग लोकमंत मुख्य भारत देश तपासल का दीपाल वैगेस्ता असल दीपाल वैगे तपासल का उत्सव जरूक नरक चतुर्दशि दीपावली इंत प्राख्यता वह पिल इष्ट पंडगेदना दीपावली पंडग పిల్లలందరూ ఇష్టపడేది వినాయక చవితి దీపావళి దసరా శివరాత్రి ఇవన్నీ కూడా పిల్లల కంటే కూడా ఇవన్నీ పెద్దలు జరుపుకునేవన్నమాట పిల్లలకి ఆనందం ఉదయం నుంచి రకరకాల టపాసులు కాలుస్తూనే ఉంటారు ఆ టపాసులు కాల్చడంలో మహా ఆనందం అనుభవిస్తుంటారు స్త్రీలు దీపాలను వెలిగిస్తారు ఈ దీపావళి రోజు నుంచి కార్తీక మాసం అంతా కూడా దీప శోభనేటువంటిది ప్రతి దేవాలయంలో ప్రతి ఇంట్లో ప్రతి ఊర్లో అద్భుతంగా దేదీప్యమానంగా జరుగుతూ ఉంటుంది దీపమే చాలా గొప్ప ఆకర్షణతో ఉండేటువంటిది గొప్ప సౌందర్యంతో ఉంటుంది ఈ విశిష్టత ఎందుకు ఏర్పడింది ఒక భారతదేశంలోనే ఒక హిందూ మతంలోనే ఎందుకు ఈ దీపావళి పండుగని ఇంత అద్భుతంగా జరుపుకుంటారు అంటే పూర్వము నరకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ప్రజలందరినీ చాలా బాధిస్తున్నాడట ఎంతో మంది స్త్రీలని చెరపెట్టాడట శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ సమేతడే యుద్ధానికి వెళ్ళడము యుద్ధం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆయన శ్రీకృష్ణ పరమాత్మ కొద్దిసేపు మూర్చి వచ్చినట్లుగా అలా వాలిపోయినప్పుడు సాక్షాత్తు సత్యభామే ధనస్సు అందుకొని బాణాన్ని సంధించి నరకాసురుణ్ణి వధించినట్టుగా మనకి భాగవత గ్రంథం చెప్తుంది అదేంటి స్త్రీ మాతృ స్వరూపిణి కదా స్త్రీలో మాతృత్వము అత్యధికంగా ఉంటుంది కదా మరి సత్యభామాదేవి ఎలా నరకాసురుని ఎందుకు నరకాసురుని వధించింది అని ప్రతి ఒక్కరికి ఒక సందేహం కలుగుతుంది ఒక అనుమానం అనేటువంటిది వస్తుంది నరకాసురుడు భూదేవి కుమారుడట ఆయన తపస్సు చేసి వరాన్ని పొంది ఆ వరంలో ఏమడుగుతాడంటే నాకు మృత్యువు రావాలంటే నా తల్లి నన్ను వధించాలా అని కోరుకున్నాడట ఎందుకంటే సహజంగా ఎంత నికృష్టుడైనా ఎంత క్రూరుడైనా ఎంత రాక్షసత్వం కలిగిన వాడైనా సరే తల్లి తన సంతానాన్ని సంహరించడానికి మనసు ఇచ్చగించదు ఎందుకంటే సంతానం మీద ఉండేటువంటి ప్రేమ లాంటిది దుష్టుడైనప్పటికీ కూడా తల్లి సంతానాన్ని ప్రేమిస్తుంది అందుకే అంటారు శంకరుల వారు పుత్రో జాయేత కొచ్చిదకు కుమాత అనుభవతేని చెడ్డ కొడుకుంటాడేమో గాని చెడ్డ తల్లి ఉండదట తల్లిని చంపాలని కుమారుడు అనుకుంటాడేమో గాని కుమారుని చంపాలని తల్లి అనుకోదంటారు అయితే ఈ కాలం కనుక మనం ఒకసారి టీవీలో న్యూస్ చూసినా న్యూస్ పేపర్లలో చూసినా సాక్షాత్తు తల్లిదండ్రులే పిల్లల్ని వదిలేసినట్టుగా పిల్లల్ని చంపేసేటట్టుగా మన అనేక దగ్గరలో మనం చూస్తూ ఉంటామన్నమాట నిర్దాక్షిణ్యంగా కాఠిన్యంతో తల్లి వ్యవహరించినట్టుగా సహజమైనటువంటి మాతృత్వము సంతానం యొక్క పురోగతి కోరుతుంది గాని సంతానము కిందకి దిగజారిపోవడం ఏ తల్లి కూడా ఇచ్చగించదు రాక్షసత్వము కపటత్వము
తల్లులు మాత్రమే ఆ విధంగా కోరుకుంటారు. అందుకే నరకాసురుడు తల్లి అయితే వధించడు కదా, కాబట్టి నా తల్లి చేతిలో నాకు మరణం అంటే నాకంటే ముందే నా తల్లి చనిపోతుంది. ముందే తల్లి చనిపోయిన తర్వాత తన్ని చంపడానికి తల్లి ఉంటుంది. చూడండి రాక్షసుల యొక్క తెలివి ఎంత గొప్పగా ఉంటుందంటే ఇలాంటి ఆలోచనలు సామాన్యులకు కలగవు. ఎందుకంటే తల్లికి పిల్లలకి వాళ్ళ మృత్యు గడియలు చూసినప్పుడు తల్లి తొందరగా చనిపోతుంది. ఎందుకంటే తల్లికి పిల్లలకి కనీసం 20-30 ఏళ్ల వయసు అన్న తేడా ఉంటుంది. మినిమం మాక్సిమం అంతే అంతానే వేసుకోవచ్చు, అది మన ఇష్టము. అందుకని తల్లి తనకంటే ముందు వెళ్ళిపోతుంది. ఒకటి తల్లి తన పిల్లల్ని చంపాలని అనుకోదు. ఎంత దుష్టుడైనప్పటికీ కూడా ఏదో ఒక రకంగా వాడు మారాలని కోరుకుంటుంది. అందువల్ల తన తల్లి చేతిలో తనకు మరణం అనేటువంటిది లభించింది. ఇది ఈయన భూదేవి కొడుకట. అందుకని భూదేవి యొక్క అంశే సత్యభామగా జన్మించి కృష్ణుడితో పాటు యుద్ధభూమికి రావడము, కృష్ణుడు మూర్చిల్లడం. ఎక్కడైనా కృష్ణుడు మూర్చిల్లు కాదా? మూర్చిల్లేటువంటి అవకాశం లేదు అందులో యుద్ధభూమికి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే ఆ విధంగానైనా సరే భూదేవి అంశమైనటువంటి సత్యభామాదేవి ధనస్సు పట్టుకొని బాణం వదిలి నరకాసురుణ్ణి వధిస్తుంది అనేటువంటి భావనతో ఆయన ఆ విధంగా చేశాడు. అందుకని తన తల్లి చేతిలోనే మరణించడం అనేటువంటిది జరుగుతుంది. సత్యభామ చేతిలోనే ఆయన మరణించడం జరుగుతుంది. ఆయన చనిపోతే ఒక వరం కోరుతాడు, నా మరణాన్ని లోకమంతా గుర్తించుకోవాలి, ఆ రోజు పండగ చేసుకోవాలి. అందుకే నరక చతుర్దశి రోజు కూడా పూజలు చేస్తారు. అయితే ఆ నెక్స్ట్ డే దీపావళి, అంటే అందరికీ నరకుని యొక్క పీడ వదిలింది కాబట్టి మహా ఆనందంతో దీపావళి పండుగ జరుపుకుంటారు. అయితే ఇది మనం ఆధ్యాత్మిక అంతరార్థంలో చూసినప్పుడు నరకం, నర అంటే మనుష్యుడు, మనిషి అని అర్థం. నరుడు అంటే మానవుడు అని అర్థం. నరకం నరకాసురుడు, మనిషి సుఖం అనుకోని దేని వెనకైతే బ్రతిస్తున్నాడో ఇంద్రియ విషయాల్లో మునిగేటువంటి వాళ్ళందరూ కూడా నరకాసురులే. దేహం నేను అనేటువంటి భావనతో జీవించేటువంటి వాళ్ళందరూ నరకాసురులే. నిజమైన ఆనందం ఎక్కడుందంటే తన ఆత్మలో ఉంది, తనలో ఆనందం దాగి ఉంది. ఈ విషయాన్ని తెలుసుకోవడమే, దేహభావం నుంచి విముక్తి చెందడమే నిజమైనటువంటి దీపావళి. ప్రతి మనిషి లోకంలో కోరుకునేది ఏంటంటే శాశ్వతమైనటువంటి, స్థిరమైనటువంటి, నిత్యమైనటువంటి, శుద్ధమైనటువంటి ఆనందాన్ని కోరుకుంటాడు. ఇదే ఈ వస్తు విషయాలన్నీ కూడా స్థిరమైనటువంటి ఆనందాన్ని ఇవ్వటం లే. ఒక వస్తువును అనుభవిస్తాము, ఆ అనుభవం తీరే అంత లోపలే ఇంకొకటేది కావాలని కోరుకుంటాం. ఉదయాన్నే టిఫిన్ తింటారు, మధ్యాహ్నం ఏం భోజనం అనుకుంటారు, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ రాత్రికి ఏం టిఫిన్ భోజనం అని, మళ్ళీ నెక్స్ట్ డే ఏంటి అంటే మనిషికి ఏంటంటే కంటిన్యూస్గా దీన్ని రీఛార్జ్ చేస్తున్నా అనమాట. ఇంద్రియాలకు ఏదో ఒకటి ఇస్తూ ఉండాలన్నమాట. ఇంద్రియాలకు తృప్తి పడేటువంటి అవకాశం లేదు. ఏ సంస్పర్శ జాబోగా దుఃఖ యోన ఏవతి ఆద్యంతవం తక్కువ ఉందే అనతే శ్రమదే ఉదాహరణ భగవద్గీత. ఎవరైతే ఇంద్రియ విషయాల్లో ఆనందాన్ని పొందాలనుకొని ప్రయత్నిస్తుంటారో దుఃఖ యోనయ్యే అలాంటి వాళ్ళకి దుఃఖమే ఫలితంగా మిగులుతుంది. ఆద్యంతమంతక్కౌంతేనదేశ్రమదే ఉదహ, కాబట్టి ఇంద్రియ విషయాలకి ఆది అంతం ఉంటాయి కాబట్టి నదే శ్రమదే ఉదహ. బుద్ధుడైనటువంటి వాడు, జ్ఞానైనటువంటి వాడు ఇంద్రియ విషయాల్లో ఆనందాన్ని అనుభవించడు. ఇంద్రియ విషయాల్లోనే ఆనందం ఉన్నదనుకొని దానికోసమే వెంపర్లాడడు. ఎందుకంటే ఏది కూడా అది వస్తుంటుంది పోతుంటుంది. ఇప్పటివరకు మన జీవితంలో ఒకసారి మనం చూచామంటే కనుక అనేక విషయాన్ని పుట్టినప్పటి నుంచి చచ్చిపోయినంత వరకు అనుభవిస్తూనే ఉన్నాం. చాలు ఇంకా నాకు విషయాలు అనేటువంటి మానవుడు ఎవరు ఉండరు కూడా. నరకం, ఈ మనిషి ఏం చేస్తాడంటే సుఖం అనుకొని పెరిగిస్తూ ఉంటాడు. అది ధనం కావచ్చు, అధికారం కావచ్చు, పదవి కావచ్చు, స్థిర చర ఆస్తులు కావచ్చు, ఏదైనా కావచ్చు, వీటి కోసం వెంపర్లాడుతూనే ఉంటాడు. అయినప్పటికీ చాలు అని అనిపించడం లేదు. అందుకని మళ్ళీ కొత్త కొత్త వాటికి అన్వేషిస్తూనే ఉంటాడు. ఎప్పటి వరకు? వీడి శరీరం ఆఖరిలో జారిపోయినంత వరకు వెతుకుతూనే ఉంటాడు, కానీ దొరకదు. అది అందరి ద్రాక్షలాగా ఉంటుందన్నమాట. ఒకసారి మనం విచారణ చేస్తే ఏంటి ఇంతకాలం నేను పరిగిస్తూనే ఉన్నాను, అసలు నిజంగా శాశ్వతమైనటువంటి తృప్తి నాకు కలిగిందా? అది కలగదు. ఎందుకని? లోకంలో నువ్వు ఎక్కడైతే
అక్కడ లేని దగ్గర వెతికితే దొరికేటువంటి అవకాశం లేదు. మనం ఏదైనా వస్తువు ఒక ఆభరణమే ఉంది దాచాము, అది ఎక్కడ పెట్టాము గుర్తులేదు, వెతుకుతూ ఉంటాం దొరికింది అంటే దొరకలేదు 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 అంటుంటారు. ఎందుకని దొరకలేదు, అది ఉన్న చోట నువ్వు వెతకలేదు కాబట్టి, ఉన్న చోట నువ్వు చూడలేదు కాబట్టి. అంటే అది ఒకటంటే ఇంకో దగ్గర వెతుకుతున్నప్పుడు అది దొరికేటువంటి అవకాశం లేదు. అది ఎక్కడుందో అక్కడే చూస్తే దాన్ని వెతికేటువంటి అవసరం లేదనమాట, అది గుర్తించడం అన్నారు. అందుకని నిజమైనటువంటి దీపావళి ఎప్పుడంటే ఈ శరీరం నేను కాను అని ఎవరైతే జ్ఞానంతో కళ్ళు తెరుచుకుంటాడో, తన యొక్క సహజమైనటువంటి నిత్యశుద్ధ బుద్ధమైనటువంటి సచ్చిదానంద స్వరూపమే తన యొక్క అసలు ఉనికిని ఎవరైతే గ్రహిస్తారో అతనికి దీపావళి, అతని హృదయంలో జ్ఞాన జ్యోతి అనేటువంటిది వెలుగుతుంది కాబట్టి అతనికి ఎప్పుడూ దీపావళి. వాళ్ళకి ఈ తిథులు వారాలు నక్షత్రాలకు కూడా ఇవి గుర్తుండవు. హనుమంతుని అడిగారట ఈ రోజు ఏం వారం అని, ఆయనకి ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గుర్తులేవు. సహజంగా మామూలు వాళ్ళని అడిగారు అనుకోండి, ఈరోజు సోమవారం అండి ఎందుకని మేము శివాలయం వెళ్ళొచ్చు, ఈరోజు మంగళవారం అండి మేము ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించాం, ఈరోజు బుధవారం అండి విష్ణుమూర్తి గుడికి వెళ్ళొచ్చాం, ఈరోజు గురువారం అండి ఇప్పుడు రకరకాల బాబాల గుళ్ళో అన్ని వచ్చేసాయి అనమాట. కొంతమంది మేము దక్షిణామూర్తికి సేవ చేసే పూజ చేసామంట, కొంతమంది ఈరోజు శుక్రవారం ఎందుకు అమ్మవారికి మేము కలశం పెట్టాము అమ్మవారి ఆవాదం చేస్తాము దుర్గాదేవి గుడికి వెళ్ళొచ్చాము, మేము మధ్యాహ్నము రాహుకాలం పూజ చేస్తాము 10:30 నుంచి 12 వరకు కదండి రాహుకాలం, ఇవన్నీ కూడా చెప్పేస్తారు. శనివారం అందరూ ఒకటే పదం గోవింద, మా ఇంట్లో శనివారం ఖచ్చితంగా దీపాలు పెడతామండి ఎందుకని వెంకటేశ్వర స్వామి మైలు వేలు కోరిన కోరిక తీరుస్తాడు. ఆదివారం ఈరోజు ఏ వారం ఆదివారం ఎందుకంటే ఈరోజు పిల్లలందరికీ సెలవు కదండి, ఈరోజు హాలిడే పబ్లిక్ హాలిడే కాబట్టి. సో ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది హనుమంతుడికి ఈరోజు ఏ వారం అంటే ఆయన తెలియదు, ఆయన ఒకటే తెలుసు రాముడు తెలుసు, రాముని వారం అన్నాడు. అందుకే మహామహనీయులైనటువంటి వాళ్ళు మహాత్ములైనటువంటి వాళ్ళకి వాళ్ళ పండగలు పర్వదినాలు అంటే వాళ్ళకి ప్రతిరోజు పండగగానే కనబడుతుంది. ఎందుకని ఎప్పుడు ఆనందంగా ఉంటారు కాబట్టి, ఎప్పుడు ఉల్లాసంగా ఉంటారు కాబట్టి, ఎప్పుడు ఉత్సాహం ఉంటారు కాబట్టి, ఎప్పుడూ శాంతంగా ఉంటారు కాబట్టి. అందుకని వాళ్ళకి తిథులు వారాలు నక్షత్రాలు తారీఖులు అవేవి గుర్తుండవు. అయితే ఇవన్నీ మర్చిపోయిన వాడు మహాజ్ఞాని అనుకోవద్దండి. మహాజ్ఞాని అంటే మనసుని దివ్యత్వంలో ఉంచినటువంటి వాళ్ళు మహనీయులు. మధ్య వరకు మనుషులు ఉంటారు అనుకోండి, ప్రతిరోజు రోజులు 10 సార్లు ఉంటారు, ఈ రోజు ఏం వారం ఈ రోజు ఏం వారం, అలాంటి వాళ్ళందరూ జ్ఞానులు అనుకుంటే అది వెరుతనం అనమాట. సో అందుకని నిజమైన దీపావళి ఎప్పుడయ్యా అంటే మన హృదయంలో జ్ఞాన జ్యోతిని వెలిగించిన రోజు. ఎప్పుడైతే జ్ఞాన జ్యోతి అనేటువంటిది వెలిగించామో ఆ రోజు అజ్ఞాన అంధకారం అనేటువంటిది దూరం అయిపోతుంది, పటాపంచలైపోతుంది. అందుకే బాహ్యమైనటువంటి దీపాలు వెలిగించడంతో పాటు అంతరంగంలో జ్ఞాన జ్యోతిని వెలిగించడం కోసం సంకేతంగా మనకి మన ఋషులు మన మహనీయులైనటువంటి వాళ్ళు ఒక మంచి సంప్రదాయాన్ని ఏర్పరచడం కోసమే ఈ పండగలు ఆచారాలు ఇవన్నీ కూడా పెట్టారు. ఇవన్నీ కూడా హృదయంలో ఉండేటువంటి ఆత్మతత్వాన్ని జాగృతం చేయడం కోసము, మన అజ్ఞానాన్ని దూరం చేయడం కోసం మనం పెట్టుకున్నటువంటివి. ఇవన్నీ అవసరమే. పైపెచ్చి చూడండి ఆ దీపాలు ఇవన్నీ చూచామనుకోండి ఏదో ఒక రకమైనటువంటి ఒక ప్రశాంతమైనటువంటి స్థితి కలుగుతుంది. పైపెచ్చి దీపావళి మరు రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది, కార్తీక దీపాలు అన్నారు. మనము గమనించామంటే కనుక ఒక్కసారి బయట వెళ్ళి దీపాలు పెట్టామనుకోండి అంతకుముందు దోమలు అవి ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ ఎప్పుడైతే దీపాలు వెలిగించామో అవన్నీ కూడా ఆ వాసనకు ఆ వెలుగుకు అన్ని దూరం అయిపోతాయి. ఇది మనము ప్రాక్టికల్గా కూడా మనం గమనించవచ్చు. అంతకుముందు విపరీతంగా ఉంటాయి అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. వర్షాకాలం ఆల్మోస్ట్ ఆఖరి అయిపోయింటుంది, కార్తీక మాసంలో తక్కువే వర్షాలు పడతాయి, ఆశ్వయుజ మాసం ఆఖరిలో వర్షాలు ఆగిపోతాయి. ఈ సమయంలో ఏంటంటే చలి అనేటువంటిది ప్రారంభం అవుతూ ఉంటుంది. బయట వర్షాకాలం వల్ల చిత్తడి చిత్తడిగా తేమగా ఉండే రకరకాల క్రిములు రకరకాల కీటకాలు అవన్నీ కూడా వైరస్లు బ్యాక్టీరియాలు అన్ని కూడా వృద్ధి చెందుతాయి. ఈ టపాసులు అనేటువంటి ఒక్కసారి కనుక కాల్చారంటే కనుక ఆ పొగకి వాటికి అవన్నీ కూడా చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది. సపోజ్ మనం ముందే చేసేస్తే అని ఇంకా వర్షాకాలం ఉండింది అనుకోండి మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది పర్యావరణాన్ని రక్షించడం కోసము మనకి మన పెద్దలు విధించినటువంటిది.
కార్తీక మాసంలో సహజంగా గాలి తక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు గాలి ఎక్కువగా ఉంటుంది. అందుకని మనము బయట గనక దీపాలను వెలిగించామంటే చాలా ఒక అద్భుతమైనటువంటి ఒక అందమైనటువంటి వాతావరణాన్ని మనము నెలకొల్పినట్లుగా ఉంటుంది. ఈ కార్తీక మాసము జ్ఞానానికి సంకేతం. కొంతమంది కార్తీక దీపాలని రాత్రి 9కి 10కి పెడుతుంటారు. సాయంకాలము చీకటి పడేటువంటి సమయంలో దీపం అనేటువంటిది వెలిగించుకుంటారు. ఇదేదో 10 మందికి చూపించడం కోసం కాదు, చీకట్లు వచ్చేటప్పుడే మనకి దీపం వెలిగే విధంగా అవసరము. అలాగే అజ్ఞాన అంధకారం మన హృదయాన్ని ఆవరించినప్పుడు జ్ఞాన జ్యోతి అనేటువంటిది మనకు అవసరం. అందువల్ల సంధ్యాదీపం నమోసుది అన్నారు. సాయంకాలం చీకటి పడేటువంటి సమయంలో దీపాలను వెలిగించాలి. ఇప్పుడంటే మనకి కరెంట్ లైట్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ముందు కాలంలో అయితే కనుక వాళ్ళు కిరోసిన్ దీపాలు లేదు ప్రమిదల్లో నూనె వేసినటువంటి దీపాలు పెట్టుకునేటువంటి వాళ్ళు. దానివల్ల వాళ్ళకి ఏ విధమైనటువంటి రేడియేషన్లు ఇవేమి ఉండేవి కాదనమాట. హాయిగా వాళ్ళ యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుండేది. ఇప్పుడు మనకి సహజమైనటువంటి వాతావరణం నుంచి మనం దూరం అవుతున్నాం కాబట్టి ఇప్పుడు తిరిగి అవన్నీ కూడా మనము అలవాటు చేయవలసినటువంటి అవసరం కలుగుతున్నది. అలా సాయంకాలం కనుక ఒక్కసారి అలా దీపాలు వెలిగించి కొంచెంసేపు అలా కళ్ళు మూసుకొని కూర్చొని ఒక దైవ ప్రార్థన చేసుకొని ఏదన్నా కొంత భజన నామం సంకీర్తనం చేసుకున్నాను అనుకుంటే చాలా హాయిగా ఉంటుంది. మనసు ఎక్కడ లేనటువంటి ప్రశాంతతను సంతరించుకుంటుంది. సహజంగా ఉదయం సూర్యోదయాత్ పూర్వం సూర్యాస్తమయం సమయంలో ధ్యానం చేయమంటుంది శాస్త్రం. ఎందుకంటే ఆ సమయంలో ప్రకృతి సహజంగానే ప్రశాంతంగా ఉంటుంది. మధ్యాహ్నం పనిచేస్తుండే అనుకుంటే ఎక్కడో అలసటగా అనిపిస్తుంది. ఆ సాయంకాలం పడే సమయంలో ఏమవుతుందంటే తెలియకనే ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది వచ్చేస్తుంది. సో అందుకని ధ్యానానికి ఉపయుక్తమైనటువంటి సమయం కూడా కాబట్టి కనీసం ఈ కార్తీక మాసంలో మనం చంద్రుడు కూడా కార్తీక పౌర్ణమి రోజు చూచామనుకోండి నిండు చంద్రుడుగా ఉంటుంది అనమాట. అందుకే కార్తీక పౌర్ణమిని విశేషంగా జరుపుకుంటారు. అయితే ఇప్పుడు పండుగలు అంటే ఏంటంటే అందరికీ షాక్ కిందకు వచ్చేస్తున్నది. ఈ పండుగలు పర్వదినాలు ఇవన్నీ ఎందుకంటే మన ఆత్మ జాగృతి కోసం ఆత్మోద్ధరణ కోసమే మనం విధించుకున్నటువంటివి. ఇంట్లో దీపాలన్నీ కనుక బాగా వెలుగున్నాయనుకోండి చీకటి ఏ విధంగా తెరిచేరదో అలాగే ఆత్మోద్ధరణ అనేటువంటిది జరిగినప్పుడు మన హృదయంలో ఉండేటువంటి కపటము ఈర్ష్య అసూయ కామం క్రోధం అనేటువంటి ఆసురి గుణాలన్నీ కూడా దూరమైపోతాయి. అందుకోసమై 10 మందికి ఏదో చూపించుకోవడం కోసము మేము కూడా పాల్గొన్నామని చెప్పుకోవడం కోసం కాకుండా ఇదంతా కూడా మళ్ళీ అరాజకమైనటువంటి కర్మకాండ అయిపోతుంది. సాత్విక ప్రధానమైనటువంటిది చేసినప్పుడే మనసు ప్రసన్నంగా ఉంటుంది. వద్దన్నా కానీ వాళ్ళకి ధ్యానం అనేటువంటిది హృదయంలో నిలబడిపోతుంది. ఇక ఈ నరక చతుర్దశి రోజు టపాసులు కాలుస్తారు. పిల్లలు మహా ఆనందంగా జరుపుకుంటారు. తల్లిదండ్రులు కనుక ఎక్కువ తీసివ్వలేదనుకోండి గొడవ చేసి మొండి చేసి కొట్లాడైనా సరే పోయి 1000 ఖర్చు పెట్టించుకొనిపిస్తారు. ఎందుకంటే పిల్లలకు మహా ఇష్టమైనటువంటి పండగ ఈ దీపావళి పండగ. దీపాలు వెలిగించడం కంటే కూడా టపాసులు కాల్చడం మీద చాలా ఆసక్తిగా ఉంటుందన్నమాట. ఇక పెద్దలు దీపావళి వచ్చిందంటే కనుక ఇక వర్షాకాలం తగ్గిపోయింది మన యొక్క మిగిలిన పనులన్నీ కూడా మనం సక్రమంగా చేసుకోవచ్చు. చలికాలం ప్రారంభం అవుతూ ఉంటుంది. ఇదేంటి వర్షాకాలం కాదు ఎండాకాలం కాదు పోనీ మార్గశిర మాసంలాగా చలి చాలా ఎక్కువగా ఉండేటువంటి సమయం కూడా కాదు. అందరూ హిమాలయాలకు వెళ్ళి అక్కడ మంచు పర్వతాల మధ్యలో కూర్చొని ధ్యానము తపస్సులు అవన్నీ చేస్తారో లేదో తెలియదు. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళామనుకోండి అక్కడ ఏ -15, -20, -30 ఉండింది అనుకోండి వీళ్ళు పోయిన తర్వాత ఎలా చలి నుంచి రక్షించుకోవాలనేటువంటి విషయాన్ని గురించి ఆలోచిస్తారు తప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు దైవం ధ్యానమని పక్కకు వెళ్ళిపోతాయి అనమాట. మనం ఉన్న స్థానం నుంచే మనం చేసుకోవాలంటే పూర్తి చల్లదనం కాని వాతావరణము పూర్తి వర్షాలు కానిటువంటిది పూర్తి ఎండలు కానిటువంటి మాసం ఏదైనా ఉందంటే ఇది కార్తీక మాసం. అందుకే ఇది మహా విశేషంతో కూడుకున్నటువంటిది. ప్రతిరోజు కూడా పర్వదినమే. అందుకే కార్తీక సోమవారాలు అని చెప్పుకుంటారు. కార్తీక పౌర్ణమి అంటారు, చిలుక ఏకాదశి అంటారు, చిలుక ద్వాదశి అంటారు. అన్నీ కూడా ఈ కార్తీక మాసంలో వస్తాయి. ఈ కార్తీక మాసానికి ఆరంభం ముందు
మనకి దీపావళి రోజు నుంచి జరుగుతుంది. దీపావళి దీపాల వరసావళి అంటే వరస అని అర్థం. దీపావళి ఎందుకు వచ్చిందంటే దీపాలన్నీ లైన్ గా పెడతారు కాబట్టి దీనికి దీపావళి అని వచ్చింది. ఒక సంతోషంతో ఒక ఆనందంతో ఈ దీపావళి రోజు కార్తీక మాసంలో దేవాలయాల్లో కానివ్వండి లేదు వాళ్ళ వాళ్ళ గృహాల్లో కానివ్వండి ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిది. చాలా మంది గుడికి వెళ్తారు, గుడికి వెళ్ళి దీపాలు పెడతారు, అక్కడంతా నూనె పోస్తారు, వాళ్ళు ముందు పెట్టిపోయారంటే వెనక్కి వచ్చినటువంటి వాళ్ళు జారిపోతుంటారు. మేము 365 రూపాయలు కట్టబెట్టాము, ఇంత కట్టలు పెట్టామని చెప్పి అనుకోవడము అది కాదు, భక్తితో వెలిగించండి. ఎన్ని దీపాలు వీలైతే అన్ని వెలిగించాల. కానీ ఆ వాతావరణం అనేటువంటిది పాడవకూడదు. ఆ స్థలం అనేటువంటిది ఏమాత్రము ఇతరులకి ఇబ్బంది కలిగించేటువంటిదిగా మార్చకుండా ఒక పరమ పవిత్రంతో ఒక శ్రద్ధతో మనం చేసినప్పుడే ఈ దీపావళికి కానివ్వండి కార్తీక మాసానికి కానివ్వండి మనం నిజమైనటువంటి న్యాయం చేసినటువంటి వాళ్ళ మొత్తం ఎన్ని దీపాలు పెట్టామనేటువంటి దానికంటే కూడా ఎంత భక్తితో పెట్టాము. ఈ కార్తీక మాసం అంతా చాలా మంది ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసాలు ఉంటారు. సాయంకాలము దీపాలు పెట్టిన తర్వాత వాళ్ళు ఆహారాన్ని తీసుకుంటారు. అసలు కార్తీక పురాణం అనేటువంటిది కూడా ఉంది. కార్తీక మాసంలో దీపాలు పెట్టినప్పుడు ఏ విధంగా జరుగుతుంది? ఉసిరికి చెట్టు కింద దీపాలు పెడితే చాలా మంచిది, ఉసిరి కాయ లోపల దీపం పెడితే చాలా మంచిది. ఈ విధంగా కొంతమంది నదుల్లో అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి నదుల్లో కూడా వదులుతుంటారు. ఏదైనప్పటికీ దీపం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఈ దీపం స్త్రీలింగం కాదు, పురుషలింగం కాదు. ఇదేది ఏదో ఒక మతానికి సంబంధించినటువంటిది కాదు. దీపం అనేటువంటిది ఏదో ఒక సంప్రదాయానికి చెందినటువంటిది కాదు. ఇటు శాక్తులు, ఇటు వైష్ణవులు, ఇటు శైవులు అందరూ కూడా వెలిగించుకునేటువంటిది. ఆ దీపాన్ని వెలిగించిన తర్వాత అలాగే మనము దీప ధ్యానం కూడా మనం చేసుకోవచ్చు. దీపాన్ని తదేకంగా దర్శిస్తూ ఉన్నామనుకోండి మనకి ఏకాగ్రత నిలబడుతుంది. ధ్యానం చేసేటువంటి మార్గంలో కూడా మనకి ఏకాగ్రత కావాలంటే అలాగే దీపాన్ని రెప్పవాల్చకుండా చూస్తున్నామనుకోండి మొట్టమొదటంతా కూడా కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉంటాయన్నమాట. వీళ్ళకి నిలబడదు, ఎందుకంటే అలాగే చూడడం అలవాటు ఉండదు. ఆ కనురెప్పలు ఒక సెకండ్కి 100 సార్లు పోయినగా ముయడం తెరవడం, ఎందుకంటే వీటికేమీ తాళాలు అవసరం లేదు, ఆటోమేటిక్ గా జరిగిపోతున్నాయి. మన మనసులో ఇన్ని రకాల ఆలోచనలు ఎంత స్పీడ్గా ఉంటే కళ్ళు అలా 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 మూసుకుంటూ తెరుస్తూ ఉంటారు అనమాట. కొంతమందికి అన్నిసార్లు ముయడం తెరవడం అనేటువంటిది కూడా లేదు, తెలియదు ఎన్నిసార్లు మూస్తున్నాం లేదు. కళ్ళు ఈ పక్కగా పక్కగా తిప్పేయడము, ఆ కండ్రెప్పులు దడ 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 ఆర్పడము, ఓపెన్ చేయడము. మనిషికి ఏకాగ్రత పెరిగే కొద్దీ, మనసు నిశ్చలమయ్యే కొద్దీ చూపు కూడా స్థిరంగా ఉంటుంది. కొంతమంది అలా ఆరిపోయారు, వాళ్ళకి తెలియదు అనమాట. అదొక జబ్బు కూడా ఉంది ఒకటి, కళ్ళు కండ్రెప్పలు మనకు తెలియకనే క్లోజ్ అయిపోతూ ఉంటాయన్నమాట ఆటోమేటిక్ గా. సో ఈ దీపం మీద కనుక మనం అలాగే పెట్టామనుకోండి మొట్టమొదటి కళ్ళలో నీళ్లు కారుతుంది, తర్వాత అలాగే చూస్తూ ఉంటే ఒక దీపం రెండు దీపాలుగా కనపడుతుంది. క్రమేణ దాని నుంచి ఏకాగ్రత పెరిగే కొద్ది ఏమవుతుందంటే నువ్వు దీపాన్ని చూస్తూ ఉంటే కనుక తర్వాత నీకు ఆ దీపం కూడా కనపడదు, ఆ వెలుగు కూడా కనపడదు. అంటే నీకు పూర్ణమైనటువంటి ఏకాగ్రత కలిగినటువంటి స్థితిలో నువ్వు నిరాకార స్థితిలోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతావు. అంటే నువ్వు అక్కడ చూస్తూ ఉన్నప్పటికీ నీకు ఏమాత్రమో దీపం కూడా కనబడినటువంటి స్థితి చేరినప్పుడు, మనసు అమనస్కమైనప్పుడు మాత్రమే నీకు ఆ విధంగా జరుగుతుంది. అందుకే ధ్యానం అంటే దేన్ని ధ్యానం చేయాలా? రాముడిని చేయాలా, కృష్ణుడిని చేయాలా, శివుడిని చేయాలా, అమ్మవారిని చేయాలా, ఇలా చాలా మందికి చాలా రకాలైనటువంటి అనుమానాలు వస్తుంటాయి. దీపం మీద కూడా పెట్టచ్చు, ఎందుకంటే భగవంతుడు సాకారుడా నిరాకారుడా, సగుణుడా నిర్గుణుడా, అసలు భగవంతునికి రూపం ఉందా రూపం లేదా, ఉంటే ఏ రూపం ఉంది? సాకారం అనంతం విద్య నిరాకారంతో నిశ్చయమన్నారు. రూపం కలిగింది ఏదైనా మార్పు చెంది నశిస్తుంది కదా. ఇక దేవుడికి రూపం ఉందా రూపం లేదా? దేవుడికి రూపం ఉందంటే ఏదో ఒక స్థలానికే పరిమితం అయిపోతాడు. మరి భగవంతుడు అంటే అపరిమితుడు, అంతరా ఉన్నవాడు, సర్వవ్యాపకం అంటున్నాం కదా. మరి సర్వవ్యాపకమైన
కదా ఇలా మనకు అనేక రకాలైనటువంటి అనుమానాలు వస్తుంటాయి సింపుల్ గా ఆ దీపాన్ని వెలిగించి గనక మనం అలా ధ్యానం చేస్తూ ఉన్నాం అనుకోండి నువ్వు నిరాకార నిర్గుణ స్థితిలో నిర్వికల్ప స్థితిలో నువ్వు నిలిచిపోయేటువంటి స్థితికి నిన్ను తీసుకురాగలిగినటువంటిది ఈ దీప ఉపాసన అన్నమాట ఈ నూనె దీపాన్ని వెలిగించాం అనుకోండి ఆ దీపం నుంచి అనేక దీపాలను మనం వెలిగించవచ్చు ఆ నెయ్యితోనో నువ్వుల నూనెతోనో ఏదో ఒక దాంతో అలా వెలిగించి పెట్టాం అనుకోండి అది చూస్తేనే ఏదో ఒక రకమైనటువంటి చెప్పలేనటువంటి ఒక మనసుకి ప్రశాంతతని పవిత్రతని చేకూర్చగలిగినటువంటి శక్తి ఆ దీపంలో ఉంది కాబట్టి దీపాలను వెలిగించి వెలిగించిన తర్వాత దీప ధ్యానాన్ని గనక మనం చేస్తూ ఉన్నాం అనుకోండి మన మనసు ఏదైతే వెతుకుతున్నదో దేని కోసం అయితే మనం జన్మించామో ఆ స్థితిని అందుకోవడానికి సహాయపడుతుంది కాబట్టి ఈ దీపావళి పండుగ రోజు నువ్వు నిజంగా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలనేటువంటి సదుద్దేశం గనక నీకు ఉంటే నీ జీవన గమ్యాన్ని నీ జీవిత లక్ష్యాన్ని అందుకోవాలనేటువంటి తపన నీకుంటే గనక ఈ దీపావళి అనేటువంటిది నీ హృదయంలో ఉండేటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి నిన్ను ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో చెలింపు చేసి నీ అంతిమ లక్ష్యమైనటువంటి పరమమైనటువంటి ఆనంద స్థితిలో నిన్ను నిలుపుతుంది అని చెప్పడానికే మనకి ఇన్ని పండుగలు ఇన్ని పర్వదినాలు పెట్టి వాటిలో ప్రముఖంగా ఈ దీపావళి పండుగను పెట్టారు అందులో సంవత్సర అంతంలో వచ్చేటువంటిది ఆల్మోస్ట్ ఆల్ మనము ఈ ఆంగ్ల సంవత్సరాదిలో చూచామంటే కనుక జనవరి నుంచి డిసెంబర్ లోపల పండుగల్లో దీపావళి ఆఖరి మనకి నెక్స్ట్ మన పంచాంగం ప్రకారం తెలుగు సంవత్సరాల ప్రకారం మనం చూచామంటే కనుక సంక్రాంతి ఆఖరి పండుగ ఈ దీపావళి చూడండి శ్రావణ మాసం నుంచి స్టార్ట్ అవుతాయి శ్రావణం భాద్రపదం ఆశ్వయుజం మూడు నెలలు కూడా పండుగలంటే పండుగలే శ్రావణ మాసం అంతా కూడా వరలక్ష్మి వ్రతము కృష్ణాష్టమి ఇవన్నీ వచ్చేస్తాయి భాద్రపద మాసంలో వినాయక చవితి అనంత పద్మనాభ స్వామి ఇవన్నీ వస్తాయి ఆశ్వయుజ మాసం ప్రారంభంతోనే నవరాత్రులు విజయదశమి అది 10 రోజులు ఇది లాస్ట్ కార్తీక మాసం అంతా కూడా ఉపవాసాలు సహజంగా మనం కూడా చూడండి ఒకరోజు బాగా ఎక్కువ తిన్నాం అనుకోండి ఆ రెండో రోజు కొంచెము లంకనం పరమోషణ ఒక పూట స్టమక్ రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాం ఈ మూడు నెలల్లో పండుగలతో మనిషి చాలా ఉత్సవాల్లాగా జరుపుకున్నాడు కాబట్టి నెక్స్ట్ కార్తీక మాసంలో ఉపవాసాలు పెట్టేశారు అంటే చాలా అద్భుతం చూడండి హిందూ సాంప్రదాయంలో ఉండేటువంటి ప్రతి పండుగ వెనక ఒక గొప్ప విశేషమైనటువంటి అంతరార్థం దాగుంది అందువల్ల ఆత్మోద్ధరణ కోసము అనునిత్యము ప్రయత్నించి ఈ శరీరం రాలిపోయే లోపల మనకి మృత్యువు సమీపించే లోపల మనమెవరమో మనం తెలుసుకోవాలా సర్వవ్యాపకమైనటువంటి భగవద్తత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవాలా అని ఉద్దేశించినటువంటివే ఈ పండుగలు పర్వదినాలు హరియో